ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. డైట్ ప్లాన్స్ కూడా నేనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు డైట్ అనే విషయానికి వచ్చాము అంటే యూట్యూబ్లో రకరకాల డైట్లు చెప్తూ ఉన్నారు, కాస్ట్లీ డైట్లు చెప్తున్నారు. బాగా కాస్ట్ ఎక్కువ పెడితే నిజంగానే చాలా లాభం ఉంటుంది, మనకు కూడా మేలు జరుగుతుంది అని చాలామంది జాయిన్ అవుతున్నారు. తీరా చూస్తే అక్కడ చెప్పేది ఏంటి అంటే తినడం తగ్గించేస్తే బరువు తగ్గిపోతారు. దానికోసం మనం వేలు వేలు పోయడం ఎందుకు? ఇంట్లోనే తిండి తగ్గించేసి బరువు తగ్గిపోవచ్చు కదా. 2 స్పూన్లు రైస్ తినాలి, 2 స్పూన్లు కర్రీ తినాలి, 4 చుక్కలు ఆయిల్ వాడాలి, ఇలాంటివన్నీ మనకు కూడా తెలిసినవే కదా. అంటే అంత తక్కువ తింటే బాడీకి పర్ డేకి 1500 క్యాలరీస్ కావాల్సి ఉంటుంది. అంటే బాడీ బిఎంఐ బట్టి, ఒకవర్ హైట్ వెయిట్ని బట్టి 1200, కొంతమందికి 1500, కొంతమందికి 2000 క్యాలరీస్ వరకు కావాల్సి ఉంటుంది. కానీ మనం క్యాలరీస్ బాగా తగ్గించేస్తాం. క్యాలరీస్ ఎలా అంటే 100 క్యాలరీస్ పర్ డే, 200 క్యాలరీస్ పర్ డే, 500 క్యాలరీస్ లోపు పర్ డే ఇచ్చామంటే బాడీకి ఎలా అయిపోతుంది? బాడీ 1 డే బాగుంటుంది, 2 డే బాగుంటుంది, 3 డేస్. నేను ఈ మధ్య ఏదో వీడియో చూశానండి, తిండి తగ్గించేసి కళ్ళు తిరిగి మా ఇంట్లో వాళ్ళు పడిపోయారు, మీరు ఇలా చేస్తే మాకు ఎట్లాగా పిల్లల్ని చూసుకునే దిక్కు లేకుండా అయిపోతుంది, దీనికి వెంటనే ఏమైనా రెమెడీ చెప్పండి, ఆ అమ్మాయి తొందరగా యాక్టివ్గా అవ్వాలి అంటే అని చెప్పి కాల్ చేస్తే ఆ సెంటర్కి రెస్పాండ్ అవ్వలేదంట. అలా ఇలాంటి డైట్లు చేసి మనం ఎన్ని రోజులు మేనేజ్ చేసుకోగలుగుతాం? ఒకవేళ నిజంగానే ఇంతింత తక్కువ తిని మీరు బరువు తగ్గుతారు తర్వాత, కొద్ది రోజుల తర్వాత, ఎందుకంటే కంటిన్యూస్గా అలా తినకుండా ఉండలేము. మనిషి మనస్సు ఎలా ఉంటాయి, దేనైనా చూస్తే టెంప్ట్ అవుతాయి. మనం ఫుడ్ మానేస్తాం, మన ఇంట్లో వాళ్ళు మానేస్తారా, మన పిల్లలకి మానేయించగలుగుతామా? మన పిల్లలకి నచ్చిన దోశ వేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా తినాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎన్ని రోజులని మనసును ఆపేస్తారు. అలాగా ఆపేసి 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 ఆ మనసు బాగా రాయిలాగా చేసేసుకొని ఆ క్రేవింగ్స్ అన్నీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి నెక్స్ట్ ఇరిటేషన్గా మారుతాయి. ఇంకా వేరే ఏదో విషయంలో బాగా కోపము, చిరాకు ఇట్లా వచ్చేస్తుంది. ఏ విషయంలో మనసును అణిచిపెట్టినా కూడా అంతే, ఫుడ్ విషయంలో అయినా సరే అంతే. మనసుకి శరీరానికి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ ఎప్పుడు ఇస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే మనసు బాగుంటుంది. సరే, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫాలో అవ్వవలసిన, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే మీకు బరువు తగ్గడానికి, పొట్ట ఫిల్గా ఉండి బరువు తగ్గడానికి, మరి ఇంత తిని కాకుండా బరువు తగ్గడానికి ఒక మంచి సలాడ్ రెసిపీని చూపించడానికి వచ్చాను. ఇది డిన్నర్ ఐటెంలో కానీ, స్నాక్స్లో కానీ, మార్నింగ్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ యూస్ చేసుకోండి. మంచిగా లంచ్లో కూడా యూస్ చేసుకోండి. వారానికి ఒక్కసారైనా సరే ఇలాంటి టైప్ సలాడ్స్ చేసుకుంటూ తింటూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు బరువు మేనేజ్ చేసుకోగలుగుతారు, బరువు కూడా తగ్గగలుగుతారు, మజిల్ స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసాయండి ఈ సలాడ్, బ్రోకలీ. ఇది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బ్రోకలీ అండ్ చనా సలాడ్. ఈ బ్రోకలీలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది, స్కిన్ని చాలా చాలా గ్లోయింగ్గా ఉంచుతుంది, దీంతోపాటుగా హార్ట్ హెల్త్ని చాలా చక్కగా చూసుకుంటుంది. ఇంకా చనా అంటారా, చనాలో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి అని అందరూ అంటూ ఉంటారు. ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ నాన్ వెజ్లోనే కాదు, మనం తీసుకునే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్లో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలాంటి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఐటమ్ చనా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చనా తీసుకున్నాం, నైట్ ఒక 6 to 8 అవర్స్ నానబెట్టేసి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బ్రోకలీ ఇస్ ద మెయిన్ ఐటమ్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా టేస్ట్ కోసము మనం ఫైబర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ సలాడ్ని ప్రిపేర్ చేసుకుంటాం. క్యారెట్, కీరా, ఆనియన్. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ గురించి చెప్పాలండి ఇక్కడ, ఇది వాల్నట్. వాల్నట్స్ ది బెస్ట్ డ్రై ఫ్రూట్, బట్ చాలామందికి ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇష్టపడరు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా నానబెట్టుకొని తింటే చాలా హెల్త్కి మంచిది, బట్ ఆ టేస్ట్ మన మనసుకి టేస్ట్ కూడా నచ్చాలి కదా. సో టేస్ట్ కోసము అది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని నాలాంటి వాళ్ళ కోసం నేను ఇలా ఈ మనం దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు రావాలి కదా, అందుకని చెప్పి
కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుని నేను ఇలాంటి సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటాను. చాలా చాలా హెల్దీ, ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బ్రోకలీని యాడ్ చేసుకుందాం. ఈ బ్రోకలీ ఏం చేశానంటే స్టీమ్ చేసుకున్నాను. వాష్ చేసేసి స్టీమ్ చేసుకున్నారంటే జస్ట్ 2 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. సాల్ట్ కూడా అవసరం లేదండి. శనగల్లో కూడా సాల్ట్ చాలా బాగుంటుంది. వైట్ చెన అసలు టేస్ట్కి దీన్ని మించింది అసలు ఉండదు. హ్యాపీగా తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇలాంటి వెరైటీ ఫుడ్స్ని పిల్లలకి చేసిస్తున్నామంటే ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత క్యారెట్, వైటమిన్ ఏ చాలా రిచ్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది క్యారెట్లో. మనం రెగ్యులర్గా అంటే బాయిల్ చేసి తీసుకున్నాం అనుకోండి, దీని టేస్ట్లో కొంచెం తేడా రావచ్చు. ఇంకొకటి, వైటమిన్స్లో కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా తీసుకోవాలి అంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్ టేస్ట్ కోసం, ఇందులో ఆనియన్ అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అవర్ ఫేవరెట్ డ్రై ఫ్రూట్, వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేసుకుందాం. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే, చాలా చిటికెడు సాల్ట్ అంతే. నేను ఎక్కువ కూడా యూస్ చేయను, సాల్ట్ కొంచెం తక్కువే తింటాను. తర్వాత పెప్పర్, అప్పుడప్పుడు కారం కూడా తగలాలి కదా. దీని ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసేసుకుంటే ది హెల్దీ ప్రోటీన్ రిచ్ కాల్షియం రిచ్ సలాడ్ రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ కావాలంటే కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. పిల్లలకి కావాలంటే కొంచెం వాళ్ళకి సేవ్ కూడా యాడ్ చేసి ఇవ్వండి, ఎమ్మీగా ఉంటుంది, హ్యాపీగా తినేస్తారు. మనకైతే జస్ట్ ఇలా సలాడ్ సరిపోతుంది. ఈ సలాడు బాగా పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు వెయిట్ లాస్కి కావాల్సిన అంత శక్తి ఇందులో వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు కూడా ఇలాంటి సలాడ్స్ని తయారు చేసుకుని తిని హెల్తీగా బరువు తగ్గండి. మరీ పొట్టని 20% 30% తిని మిగతా రిమైనింగ్ 80% ఆకలితో ఉండి బరువు తగ్గడం మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకండి. మజిల్ బిల్డింగ్ కూడా బాగా అవుతుంది ఈ సలాడ్ తోటి. ది బెస్ట్ సలాడ్, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియజేయగలరు.